సిఎండి న్యూస్ కి స్వాగతం. నా పేరు శ్రావణి. నేటి వార్తా విశేషాలు. సంగం బ్యారేజ్ను సందర్శించిన మంత్రులు ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి. నెల్లూరు జిల్లా సంగం మండలంలో మేకపాటి గౌతమ్ రెడ్డి సంగం బ్యారేజ్ని మంత్రులు కాకాణి గోవర్ధన్ రెడ్డి, అంబటి రాంబాబు, ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి సందర్శించారు. అనంతరం సంగం వద్ద సీఎం సభా ప్రాంగణం హెలిప్యాడ్లను మంత్రులు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి కాకాణి మాట్లాడుతూ రాష్ట్రంలోని రెండు పెద్ద జలాశయాలైన సోమశిల, కండలేరు నెల్లూరు జిల్లాలో ఉండటం మన అదృష్టం అని అన్నారు. వచ్చే నెల మొదటి వారంలో సీఎం జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా నెల్లూరు సంగం బ్యారేజ్లను ప్రారంభిస్తారని తెలిపారు. ప్రారంభోత్సవం అనంతరం రైతులతో సీఎం జగన్మోహన్ రెడ్డి సమావేశం నిర్వహిస్తారని తెలిపారు. మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ నెల్లూరు పెన్నా బ్యారేజీ, మేకపాటి గౌతమ్ రెడ్డి సంగం బ్యారేజ్లను రాష్ట్ర రైతాంగానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంకితం చేయనున్నారని అన్నారు. నెల్లూరు జిల్లా రైతాంగం ఎదురుస్తున్నటువంటి అతి ప్రాధాన్యత కలిగినటువంటి ఈ రెండు బ్యారేజీలు కూడా, ఒకటి నెల్లూరు బ్యారేజ్, రెండు మేకపాటి గౌతమ్ సంగం బ్యారేజ్, ఈ రెండు పనులు పూర్తి చేసుకున్నాయి. సాధ్యమైనంత త్వరలో అంటే రోజుల్లో, ఇందాక గోవర్ధన్ రెడ్డి గారు మంత్రి గారు చెప్పినట్టుగా నెక్స్ట్ మంత్ మొదటి వారంలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈ రెండింటిని కూడా రైతాంగానికి అంకితం చేసేటటువంటి కార్యక్రమాన్ని చేయబోతున్నారు. దాన్ని పురస్కరించుకొని ఇక్కడ ఒక బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుంది సంఘంలో. దాని ఏర్పాట్లు పరిశీలించేందుకు స్థానిక శాసనసభ్యులు, అదేవిధంగా జిల్లా మంత్రివర్యులు, నేను, ఎస్పీ గారు, కలెక్టర్ గారు వచ్చి దీన్ని పరిశీలించడం జరుగుతుంది. ఇంతకుముందు కూడా వచ్చి పరిశీలించడం జరిగింది. ఇది చాలా ప్రాధాన్యత కలిగినటువంటి బ్యారేజీలు రెండు కూడా. డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వీటికి శంకుస్థాపన చేశారు. వారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వీటిని ప్రారంభించబోతున్నారు. ఇది ఒక దైవ సంకల్పంగా నేను భావిస్తున్నాను. రైతాంగానికి మేలు కలిగే విధంగా పొంగి పొరలుతున్నటువంటి నదుల నీరు ఉప్పు సముద్రం పాలు కాకోకుండా రైతుల భూముల్లోకి వెళ్లే విధంగా ఈ ప్రభుత్వం చేసేటటువంటి చర్యలు సఫలమవుతాయని ఆ భగవంతుడు ఆశీర్వదిస్తాడని మేము కోరుకుంటున్నాం. ఈ సంగం బ్యారేజ్ని మేకపాటి గౌతమ్ బ్యారేజీగా నామకరణం చేయడం జరిగింది. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారి అమూల్య హస్తాల మీదుగా ప్రారంభించడం చాలా సంతోషంగా మేము భావిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు, గౌతమ్ రెడ్డి గారు ఎప్పటికీ ఈ ప్రాంత ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా ఉండాలనేటువంటి లక్ష్యంతో